ఆనందం దదానందం 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 శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాతవాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి ఈ కార్యక్రమంలో భాగంగా మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారు. విజయనగరం జిల్లా మానాపురం దగ్గర గుడివాడ అనే కుగ్రామంలో తమ మాతామహుల వద్ద తమ బాల్యానంతా గడిపారు. వాస్తవానికి సీతారామ శాస్త్రి గారి ఇంటి పేరు సన్నిధివారు. వీరి పూర్వీకులు ఆనాటి సైనిక విభాగానికి అధిపతిగా ఉండేవారని, ఆ అధిపతిని పట్రాయుడు అని పిలిచేవారని, ఆ విధంగా వారింటి పేరు పట్రాయనిగా మారిందని మనకి పరిశోధనలో తెలుస్తోంది. 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారు ఆవులు కాస్తూ, గాలిపాటలు పాడుతూ, తమ తాతగారు కూర్మన్న గారికి దేవతార్చనకి పుష్పాలు సమకూరుస్తూ ఉండేవారు. తాతగారి శ్రీ కూర్మన్న గారు ఇసుకలోనే ఓనమహ వ్రాయించి బాలరామాయణం మొత్తం కంఠస్థం చేయించారు. ఇదే పట్రాయని సీతారామ శాస్త్రి గారు చదువుకున్న ప్రాథమిక విద్య. ఇంతకు మించి ఏ బడిలోనూ కూడా చదువుకోలేదు. పట్రాయని సీతారామ శాస్త్రి గారి తండ్రి గారు శ్రీ నరసింహ శాస్త్రి గారు స్వయంగా సంగీత విద్వాంసులు అవటం చేత తమ కుమారుడికి సంగీత విద్యని బోధించడానికి తమతో పాటు బరంపురానికి తీసుకుని వెళ్ళారు. శాస్త్రి గారిని వారి తండ్రి గారు బరంపురం అయితే తీసుకుని వెళ్ళారు, కానీ ప్రత్యేకంగా సంగీత శిక్షణ మాత్రం ఇవ్వలేకపోయారు. 16 ఏట నుండి బరంపురంలో గల గొప్ప సాహిత్యవేత్తల సాంగత్యంలో శ్రీ సీతారామ శాస్త్రి గారికి కూడా పద్యాలు, సంగీత రచనలు చేయడం అలవాటైంది. ఆ తరువాత వీరి తండ్రి గారు శ్రీ నరసింహ శాస్త్రి గారు బొబ్బిలి రాజావారిని దర్శించి వారిచే సత్కారాలు పొంది సాలూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. శ్రీ నరసింహ శాస్త్రి గారు సాలూరు పెద్ద గురువు గారుగా, శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారు సాలూరు చిన్న గురువు గారుగా ప్రఖ్యాతి పొందారు. నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారుల కార్యక్రమంలో భాగంగా శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి గురించి మరిన్ని వివరాలు అందించడానికి మనతో పాటు వారి కుమారులు, సంగీత విద్వాంసులు, కలయమామణి పట్రాయని సంగీతరావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సార్, వారి కుమారులే కాకుండా వారి దగ్గర మీరు నేర్చుకున్నారు కూడా, వారి గురుత్వాన్ని గురించి మా ప్రేక్షకులకు వివరిస్తారండి. ఆయన గురుత్వం గురించి కన్నా శిష్యుల్లో ఉండే వ్యక్తిత్వాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేసేవారు. ఆయనకి ప్రత్యేకించి ఒక బాణీ అనేటటువంటి దాని మీద నమ్మకం ఉండేది కాదు. ఏ వ్యక్తికి ఆ వ్యక్తే ఒక బాణీ వాడికి ఉండాలి. వాడి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తే అదే వాడి బాణి అని వాడికి తెలియాలి. దాన్ని ప్రోత్సహించడం కోసమే ఆయన శాస్త్రీయ సంగీతం వాళ్ళకి బోధ చెప్పినా గమకశుద్ధిగా ఆ రాగస్వరూపంతో, ఆ రాగ లక్షణాలతో శాస్త్రీయమైనటువంటి అనుభవాన్ని విద్యార్థికి ఇవ్వడం తప్పించి వాడి వ్యక్తిత్వాన్ని రూపుదిద్దడం కోసం ఆయన ఏం ప్రయత్నం చేసేవారు కాదు. తన బాణీని అనుసరించాలి అని కానీ, ప్రత్యేకించి ఒక బాణీనే ఉండాలి అని కానీ ఇటువంటి నియమాలు ఏమి ఆయనకు ఉండేవి కావు. అయితే శాస్త్రీయమైనటువంటి జ్ఞానం కలగాలి, స్వతంత్రమైనటువంటి జ్ఞానంతో వాడి గానం చేయగలగాలి, వాడి వ్యక్తిత్వాన్ని వాడు రూపించుకోగలగాలి. దీన్ని అనుసరించి ఆయన సంగీత బోధం ఉండేది. ఈనాడు శాస్త్రీయ సంగీతాన్ని మనం ఒక రకంగా అర్థం చేసుకుంటున్నాం. అది నాదానుభవం,
అది వాద్య సంగీతమైనా గాత్ర సంగీతమైనా నాదానుభవమే ప్రమాణంగా ప్రధానంగా మనం ఆలోచిస్తాం. శాస్త్రి గారి అభిప్రాయంలో ఆయన నాదానుభవం వాద్య సంగీతానికి ఉన్నప్పటికీ కూడా శాస్త్రి గాత్ర సంగీతానికి దాని అనుభవం అది నాదానుభవానికి వెళ్ళి భిన్నమైనది, అది రసానుభవం. దానిలో రెండుకాల సమ్మేళనం ఇవితల కవిత ఇవితల సంగీతం రెండిటితాలకు సమ్మేళనం ఉన్నది, అది గాత్ర సంగీతంలోనే సాధ్యం. శాస్త్రీయ సంగీత రచనలన్నీ కూడా తెలుగు భాష మీద నిలిచి ఉన్నాయి. తెలుగు నుడికారానికి సాహిత్య అనుభవాన్ని సాహిత్య పోషణకి భిన్నమైనటువంటి ఏ రకమైన బాణీని ఆయన కూడా ఆకర్షించలేదు. ఆయన బాణి ఉద్దేశం ఏమిటంటే తెలుగు నుడికారం రసానుభవం దీన్ని పోషించే బాణి ఏదైతే ఉందో అదే ఆయన బాణి. ఆయన శిష్యులు బోధించింది కూడా ఆ రసానుభవానికి సంబంధించిన విషయాన్ని ఆయన శిష్యులకు శాస్త్రీయ సంగీతాన్ని కూడా పోషించేవారు. అయితే శాస్త్రీయ సంగీతానికి భిన్నమైనటువంటి తర్వాత లలిత సంగీతం అనేటువంటిది వచ్చింది, కానీ అది పాట ప్రధానం. శాస్త్రి గారి దృష్టిలో సాహిత్యానుభవం ఉన్నా సాహిత్య పోషణ ఉన్నా అది నాదానుభవంతో జరగాలి. ఆ నాదానుభవానికి ఏదైతే విధానం ఉన్నదో దాన్నే ఆయన అనుసరించేవారు. ఈనాడు ప్రచారంలో ఉండేటటువంటి కచేరీ విధానం మోసం ఉన్నదే, దీని మీద ఆయనకి నమ్మకం ఉండేది కాదు. ఆయన స్వతంత్రం ఆయన కచేరీ చే ఆయన గురువుగా శిష్యులు ఉపయోగించినప్పుడు శాస్త్రీయ సంగీత రచనలు చెప్పిన ఆయన సంగీత కచేరీ చేసినప్పుడు ఆయన సఖ్యమైనటువంటి పద్ధతులైన ఆయన గాయం చేసేవారు. మాటకి వ్యక్తిత్వం ఆయనలో ఉండే ప్రధానమైన విషయం. తను వాగ్గేయకారుడిగా కానీ గాయకుడిగా కానీ ఆయన తాలూకు ప్రత్యేకత ఒక ఆయనకి ప్రత్యేకించి ఉండేది. దాని ప్రకారం ఆయన మంజులగాత్ర మాధురి సమంజసమై శృతి ఎందులీనమై రంజీర తాళజాతులు తీరం బహుమార్గమునంజలంగ రక్తింజలువారన మనము కీర్తనలను స్వరరాగ భావయుక్తి చిలుకంగ పాడెద నృతింపుచు నిన్ను మదంబ శారద. ఇలా ప్రారంభించేవారు కచేరి. గానం అనేటటువంటిది అది ఇతరులు అర్థం చేసుకోవడం కాదు, అనుభవించగలిగేది. ఆ అనుభవించేదానికి అనుకూలమైన సంగీతం ఏదైతే ఉందో ఆయన గానం చేశాడు, ఆయన శిష్యుడికి బోధపరిచాడు. ఈనాటి కార్యక్రమంలో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి రెండు రచనలతో మీ ముందుకు వస్తున్నాం. ఇప్పుడు గణనాథ స్మరణ పవన గణనాథ స్మరణ పవన అంశధ్వన్ రాగం ఆదితాళం. అంశధ్వన్ రాగం మన కర్ణాటక సంగీతానికి పరిచయం చేసిన వారు ముత్తుస్వామి దీక్షితుల వారి తండ్రి గారైన రామస్వామి దీక్షితులు గారు. ఈ అంశధ్వన్ రాగం ఆరోహణ అవరోహణ చెప్పుకున్నాం. సాని పగరి అన్ని చాలా తీవ్రంగా సారీ సారీ అని పలుకుతుంది. సరి గపని సారీ అని పలకాలి. సాని పగరి సా పల్లవిలో మొదటి సంగతి చెప్పు.
తక్కి అంటే మూడు అక్షరాలు జాగానే మొదలవుతుంది. గణనాథ స్మరణ గప్ప గారి సర్జి గరి సరిప గణనాథ స్మరణ గప్ప గారి సర్జి గరి సరిప గణనాథ స్మరణ పవన సరి గ సరి గ పవన ఒకసారి కలిసి పాడదామా తక్కి గణనాథ స్మరణ పవన ఇది మొదటి సంఖ్య. రెండో సంఖ్య చెప్పుకుందామా? అలాగే. గణనాథ గపని బగారి గపని బగారి గణనాథ స్మరణ సరిగా పగరి సనిప సరిగా పగరి సనిప పవన పరిగ పవన గణనాథ స్మరణ పవన గణనాథ స్మరణ పవన మూడో సంగతి చెప్పుకుందామా? అలాగే గురుగారు. గణనాథ గపని పరిగ గరిగ గపని పరిగ గరిగ గణనాథ స్మరణ సరిగా పగరి సనిప సరిగా పగరి సనిప పవన పరిగ పవన గణనాథ స్మరణ పవన గణన గణనాథ గణనాథ స్మరణ పవన సరిగా పరిగరి పగరి ఈ రచన పరిశీలించినప్పుడు త్యాగరాజ స్వామి వారి రఘునాయక గణనాథ స్మరణ రఘునాయక ఈ కృతి మనకి గోచరిస్తుంది. అలాగే మైసూర్ వాసుదేవాచార్య గారి రచన వందేని శమరం అనే కృతి వాతాపి ఈ విధంగా మన అంశధ్వని రాగంలో ఇన్ని రచనల్ని మనం పరిశీలిస్తుంటే గాంధారం గ్రహస్వరంగా మనకి కనబడుతుంది. గ్రహస్వరం అంటే ఏంటి? రాగం యొక్క ఎట్టుగడ స్వరం, అంటే రాగం యొక్క ప్రారంభ స్వరం. గ్రహస్వరం మనం నేర్చుకుంటాం, మనం థీరీ చదువుకున్నప్పుడు దాన్ని కంఠస్థం చేసేస్తాం, కానీ ఇలాగా ప్రాయోగికంగా మనం నేర్చుకుంటే కృతుల్లోంచి గ్రహస్వరం ఎలాగా మనం తెలుసుకోవాలి అంటే గణనాథ రఘునాయక ఈ రకంగా మనం రచనలు నేర్చుకుంటున్నప్పుడు ఒక రాగంలో ఆ రాగంలో ప్రారంభ స్వరాలు అంటే గ్రహస్వరాలు ఏంటో మనం ఈ విధంగా తెలుసుకోవాలి. దాని ద్వారా ఏమర్థం అవుతుందంటే మనకి రాగాలాపం చేసినప్పుడు గణనాథ స్మరణ స్మరణ అని ఒక సంగతి వచ్చి అలాగే రఘునాయక నీ పాదయుగ తదరన అలాగే వాతాపి వాతాపి గణపతి అంటే మన రాగాలాపనకు కూడా ఏ విధంగా మనం కీర్తనలోంచి సంగతులు తీసుకోవాలో అర్థమవుతుంది. అంటే సింపుల్గా ఈ రాగంలో ఉండేటువంటి రచన నేర్చుకోవడమే కాకుండా ఆ సంగతులు మనం ఈ విధంగా ఆకలింపు చేసుకుంటే మనోధర్మానికి బాగా పనిపిస్తుంది. ఈ విధంగా బాగా సాధన చేసి కచేరీలు పాడాడు. అఖండ సంగీత విద్యా ప్రక్రియ గణనాథ స్మరణ పవన గణనాథ స్మరణ పవన గణనాథ స్మరణ
పరసాధనమే ఓ మనస ఇహ పరసాధనమే స్మృతిరంజన్ రాగం ఆదితాళం అఖండ సంగీత విద్యాప్రస్తు బాగున్నారా ఇప్పుడు మనం ఇవాళ పట్రాయని సీతారామ శాస్త్రి గారి రచన ఎంచుకోబోతున్నాం వారు స్మృతి రంజనే రాగాన్ని మనకు పరిచయం చేశారు ఈ రాగంలో మనం ఇప్పుడు కీర్తన చెప్పుకుందాం ఈ రాగం యొక్క ఆరోహణ అవరోహణ ఏంటంటే సగ మ ప ని స సగ మ ప ని స సా ని ద ని ప మ గ రి స వక్రం లేదు ఒక వక్రం ఒకటి ఇంట్రడ్యూస్ చేసి మన కొత్త రాగంగా మనకు పరిచయం చేశారు వారు సగ మ ప ని స సానిదని ప మ గ రి స సగ మ ప ని స సానిదని ప మ గ రి స అర్థమైందా ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతారా సగ మ ప ని స సానిదని ప మ గ రి స బా కీర్తన చెప్పుకుందామా అలాగే ఈ కీర్తన రెండు అక్షరాల జాగాకి మొదలవుతుంది తక ఇహ పరసాధనము స్వరం ఏంటంటే ని స గ మ ప గ మ ప ఇహ పరసాధనమే ఇహ పరసాధనమే ఓ మనస ఓ పమగ ని స ఓ మనస ని స కదసని మనస అది ఇహ పరసాధనమే ఓ మనస ఇహ పరసాధనమే ఓ మనస రెండో సంగతి చెప్పుకుందామా ఇహ పరసాధనమే ఓ మనస ఇహ పర స్వరం ఏంటంటే
నిస గ మ ప గ మ ప ని ద ని ప ద బ మ గ మ బ మ గ మ గ ని స గ ని స గ మ ప ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర ఆ సగలో ఆ గాని విసరాలి ఎలా అంటే ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే మూడో సంగతి చెప్పుకుందామా అలాగే ఇహ పర సాధన మే ఇహ పర సాధన మే ఓ మనస సని దని బమగని సని ఓ మనస ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే నాలుగో సంగతి చెప్పుకుందామా ఇహ పర సాధన మే నిస గ మ ప గ మ ప ని స మ గ ని స ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర నిస ని ద ని ప మ గ ని స గ ని స గ మ ప ఓ మనస ఇహ పర సాధన పాడండి ఒకసారి ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే ఓ మనస ఓ మనసాలో ఆ ఓని ఆ రీని బాగా కొట్టి పాడాలి ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే చాలా మంచి కీర్తన ఇది స్వరం వేసుకోవడానికి కూడా బాగా సౌకర్యం ఉంది బాగా సాధన చేయండి చర్యలు పాడండి ఇహ పర సాధన మే ఇహ పర సాధన మే ఓ మనస 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 ఇహ పర సాధన మే విహిత కర్మ బంధముల చరించుట విహిత కర్మ బంధముల చరించుట విహిత కర్మ బంధముల చరించుట వేద స్వరూపుని ఘనమని మెంచుట విహిత కర్మ బంధముల చరించుట వేద స్వరూపుని ఘనమని మెంచుట విహిత కర్మ బంధముల చరించుట వేద స్వరూపుని ఘనమని మెంచుట ఇహ పర సాధన మే ఓ మనస ఇహ పర సాధన మే రక్తిరాగ సాగరముతరించ
విరక్తి యోగ మార్గముదరి చేరుట రక్తి రాగ సాగరముతరించి విరక్తి యోగ మార్గముదరి చేరుట శక్తిహీన మానవుదయ జూచుట శక్తిహీన మానవుదయ జూచుట శక్తిహీన మానవుదయ జూచుట యుక్త సాధనమని యోధజేరుటయు శక్తిహీన మానవుదయ జూచుట యుక్తి సాధనమని యోధజేరుటయు శక్తిహీన మానవుదయ జూచుట యుక్తి సాధనమని యోధజేరుటయు పర సాధనమేయో మనసాయిహ పర సాధనమే వచ్చే కార్యక్రమంలో శ్రీ పట్రాయని సీతారామ శాస్త్రి గారి మరో రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.